పంజగుట్ట పోలీసులు భారీ డ్రగ్ నెట్వర్క్ ను ఛేదించారు. గోవా, బెంగళూరు, ముంబైలో ఉంటూ దేశవ్యాప్తంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు. నిందితుల లిస్టులో హైదరాబాద్ కు చెందిన 31 మంది ఉన్నట్టుగా పోలీసులు చెబుతున్నారు. వీరు గోవా నుంచి నగరానికి వచ్చి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇప్పటికే పాలెస్టీనా వాసి సయీద్ అలీ, ముంబై వాసి రోమిలను పంజగుట్ట పోలీసు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి భారీగా డ్రగ్స్, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ నిందితులకు పలు నగరాల్లో డ్రగ్స్ పెడ్లర్లతో సంబంధాలు ఉన్నట్టుగా తేల్చారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుష్మితని అడిగి తెలుసుకుందాం. సుష్మిత, సో డ్రగ్స్ లేని వార్త లేని రోజు అయిపోయింది ప్రస్తుతం. సో భారీగా డ్రగ్స్ పెడ్లర్లను కూడా పట్టుకున్నట్టు తెలుస్తోంది. గోవా, ముంబైకి చెందిన వాళ్ళని అరెస్ట్ చేసినట్టుగా కూడా చూస్తున్నాం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఒకసారి భారీ డ్రగ్ నెట్వర్క్ కూడా పంజాగుట్ట పోలీసులు ఛేదించారు. ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, గోవా, బెంగళూరుతో ముడిపడినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఇందులో కూడా 4.75 గ్రాముల 10 ఎక్సటెసీ పిల్స్, అలాగే 5.18 గ్రాముల ఎండిఎంఏ, 109 గ్రాముల గంజాయిని కూడా స్వాధీనం చేస్తున్నారు. అయితే గోవా నుంచి హైదరాబాద్ నగరానికి కూడా డ్రగ్స్ ని సరఫరా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో కీలక నిందితులు ఎవరైతే రోమి ఉన్నారో అతనితో పాటుగా కూడా సయీద్ అనే ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. అయితే ముంబైకి చెందిన వ్యక్తితో పాటు పాలస్తీనాకు చెందిన వ్యక్తి కూడా ఇక్కడ విద్యార్థి వీసా పైన ఉంటూ అక్రమంగా ఇక్కడ ఉంటున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి వారి నుంచి కూడా సమాచారాన్ని రాబట్టారు. అయితే ఇందులో కూడా ప్రధానంగా ఎవరైతే దేశవ్యాప్తంగా డ్రగ్స్ ని సరఫరా చేస్తూ ఉన్నారో ఈ 5 రాష్ట్రాల నుంచి కూడా 14 మంది ఉన్నట్టుగా గుర్తించారు. అయితే 14 మందిలో 7 మంది నైజీరియన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. సో హైదరాబాద్ నగరంలో ఎవరైతే ఎక్కువగా కన్స్యూమర్స్ ఉన్నారో వాళ్ళ కస్టమర్స్ కూడా 31 మంది ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. వీరందరికీ కూడా ఇక్కడ గోవా నుంచి హైదరాబాద్ నగరానికి డ్రగ్స్ తీసుకొని వచ్చి వారికి సరఫరా చేసినట్టుగా గుర్తించారు. అయితే 31 మంది కన్స్యూమర్స్ ఎవరున్నారో వారి లిస్టు కూడా పోలీసులకు అందినట్టుగా తెలుస్తుంది. వారందరినీ కూడా అరెస్ట్ చేసే పనిలో ఉన్నట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే ఇక మీదట కూడా ప్రతి ఒక్క డ్రగ్స్ ను కూడా ఎప్పటికే రూపు మాపాలని చూస్తున్న నేపథ్యంలో కూడా పక్కాగా డ్రగ్స్ పైన కూడా పోలీసులు కన్నేసించారు. ఎక్కడికక్కడ డ్రగ్స్ కన్స్యూమర్స్ కానీ ఎవరైనా పెడ్లర్స్ ఉన్నారో వారందరినీ కూడా పట్టుకునే ప్రయత్నంలో అయితే ఉంది. అయితే ఇవాళ కూడా పంజగుట్ట పోలీసులు ఛేదించిన ఇద్దరు కూడా 4 రోజుల క్రితం వీరిద్దరిని అరెస్ట్ చేశారు. అయితే ఇద్దరిని కూడా రిమాండ్ నిమిత్తం కూడా పంపించినట్టు కూడా తెలుస్తోంది హరీష్.